వేములవాడ పట్టణ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పరదిన సందర్భంగా శుభ్రనామ సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంలో ప్రజలందరికీ కూడా మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పరదిన సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజ స్వామిని దర్శించుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శుభాలు జరగాలని అందరికీ తన సంపూర్ణ ఆశీస్సులు అందేయాలని చెప్పిన సందర్భంగా ఆ పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించడం జరిగింది. ఈ శుభప్రదనామ సంవత్సరం అంతా మంచి జరగాలి. ప్రజలందరూ కూడా ప్రజలందరూ సుఖశాంతులతో ఆయుర్వేగంతో ఐశ్వర్యంతో ముందుకు సాగాలని ఈరోజు ఈ ఉగాది పరిదిన సందర్భంగా తీపి చేదు ఒగరు కొలుపు కారం అన్నీ కలగలిపినటువంటి తీర్థంలాగా తీసుకోవడం అంటే అన్నిటిని కూడా మరి ఈ జీవితంలో మనందరం కూడా సమానంగా పంచుకొని అందరం కూడా ధైర్యంగా ముందుకు సాగే విధంగా ఈ ఉగాది పర్వదినాన్ని తెలుగు సంవత్సర నామంగా మనం జరుపుకోవడం ఆనవాయితీ. మరి ఇందులో భాగంగా భారతీయ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. సకాలంలో చక్కటి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు సమృద్ధిగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుండాలని ఈ శుభ్రనామ సంవత్సరం అంతా అందరికీ మంచి జరగాలని సందర్భంగా భారతీయ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ప్రజలందరూ కూడా ఈ ఉగాది పరదిన సందర్భంగా శుభ్రనామ సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.